హలో పీపుల్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ తన్వి న్యాచురల్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని పిక్ చేయండి. ఇలా మీరు పిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్లో నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, మీ అందరికీ తెలిసిన విషయం, ఇవాళ దక్షిణ భారతదేశంలో పవిత్రమైన పండగగా ఈ రాఖీ పండగ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి మీకు తెలిసిన విషయమే, ఈ సంవత్సరం 30-31వ తారీఖుల్లో రాఖీ పండగ అనేది వచ్చింది. సో మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇంట్లో. సో మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటి అనేది ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు విషయానికి వస్తే, రక్షాబంధన్ యొక్క అర్థం రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అనేది మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమిగా మనం పిలుస్తూ ఉంటాము. ఆ రోజే మనం రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము. రక్షాబంధన్ అంటే రెండు పదాలు ఫ్రెండ్స్, ఒకటి రక్ష, రెండు బంధన్. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అన్నమాట. పురాణ గాథల ప్రకారం, అలాగే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ నాకు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, సింపుల్గా చెప్పాలంటే అన్న కానీ తమ్ముడికి కానీ ఒక దారంతో సూత్రాన్ని బంధించి తనకి రక్షణగా ఉండాలి అని చెప్పి మనం రాఖీ కడతాం ఫ్రెండ్స్. మనం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంపదలతో రెండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళని రక్షించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రాఖీ అనేది మనం అన్నకి కానీ తమ్ముడికి కానీ కడతాం ఫ్రెండ్స్. బొట్టు పెట్టి అక్షింతలేసి మంగళప్రదంగా హారతి ఇచ్చి రాఖీ అనేది కడతాం ఫ్రెండ్స్. అలాగే ఒక తీపి అనేది శుభప్రదం కాబట్టి తీపిని అనేది తినిపిస్తాము. అన్నయ్య కానీ తమ్ముడు కూడా, మనం కూడా జీవితాంతం మనకి అన్ని కష్టాల్లో కానీ కష్టాల్లో కన్నీటిలో అన్నిట్లో మనకి తమ్ముడు కానీ అన్నయ్య కానీ తోడుగా ఉంటారు అని చెప్పి మమ్మల్ని రక్షించమని చెప్పి కోరుకుంటూ రాఖీ అనేది కడతాం. వాళ్ళు తిరిగి మనకి మేము రక్షగా ఉంటామని తిరిగి బహుమతి ఇస్తారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసింది అయితే ఇదే. ఇలాంటి పవిత్రమైన బంధం మన భారతదేశంలో జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి రిలేషన్స్ అనేది ఎప్పటికీ బాగుండాలి. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సోదరి సోదరి మణులు హ్యాపీగా జరుపుకోవాలి. ఇది ఈ పండగ యొక్క విశిష్టత ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వద్దాము. బాయ్ ఫ్రెండ్స్.